మల్లపురానికి చెందిన శ్రీముఖుడు ఒకరోజు పొరుగూరులో ఉన్న సోదరి ఇంటికి ప్రయాణమయ్యాడు ఆ రెండు ఊళ్ల మధ్య పెద్ద అడవి ఉంది అక్కడ దొంగల భయం ఎక్కువ ముందు జాగ్రత్తగా శ్రీముఖుడు విలువైన వస్తువులేమి తనతో పాటు తీసుకుని వెళ్ళలేదు కేవలము పెరట్లో పండిన గుమ్మడికాయను తనతో పట్టుకున్నాడు అనుమానించినట్లే దారిలో ఒక దొంగల ముఠ శ్రీముఖుడును అడ్డుకుంది నువ్వు ఏం చేస్తూ ఉంటావని శ్రీముఖుడను అడిగాడు దొంగల నాయకుడు తాను పిల్లలకు పాఠాలు బోధిస్తానని సమాధానమిచ్చాడు నువ్వు పిల్లలను పరీక్షిస్తావు కదా ఈసారి నీ తెలివితేటలను నేను పరీక్షిస్తాను నీ చేతిలోని గుమ్మడికాయ బరువు ఎంతో చెప్పు తరువాత దాన్ని తూచి చూస్తాను సరిగ్గా చెబితేనే నువ్వు ప్రాణాలతో వెళ్ళేది అని హెచ్చరించాడు నాయకుడు కాసేపు ఆలోచించిన శ్రీముఖుడు ఖచ్చితముగా నీ తలంత బరువు ఉంటుంది అని బదులిచ్చాడు శ్రీముఖుడు చెప్పింది నిజమో కాదో తేల్చాలని తన అనుచరులకు చెప్పబోయాడు దొంగల నాయకుడు అంతలోనే విషయము గ్రహించి పెద్దగా నవ్వుకున్నాడు నా తల బరువు తెలుసుకోవాలంటే నా ప్రాణాలు తీయాలి నిజంగా తెలివైన వాడివే అంటూ శ్రీముఖుడును విడిచిపెట్టాడు